ఏమడిగారు ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అడిగిందే ఉంది, గవర్నమెంట్ లోన్ కావాలంటుంది, మాకు అనుమతి ఇచ్చింది అంటున్నారు. వీళ్ళే పరిశోధన చేయడానికి వచ్చారు, చూసి గాని లేదని రేపు చెబుతారు. పొలాన్ని పరిశీలించారా? మీతో పరిశీలిస్తున్నారు. చూడు అమ్మా, మీరు చెప్పండి, మిమ్మల్ని అడిగినట్టున్నారు, ఏమడిగారు మిమ్మల్ని? మమ్మల్ని బ్యాంక్ చంద్రబాబు గారు పంపారు పైనుంచి బ్యాంకు వాళ్ళు. మేము రావటానికి వచ్చి అడిగారు. మేము ఇస్తానికి ఇష్టం లేదు, మాకు పొలాలు ఇస్తే మేమేం చేస్తాం అయ్యా, మేం చేసేది ఏమి లేదు. అడిగారు మీకు ఇష్టం ఇష్టమేనా, మరి భూమి ఇస్తే మీకు లాభాలేగా అని అడిగారు. మాకు ఇష్టం లేదు, మేము ఇవ్వటలేదు భూములు. ఏమిస్తాడు ఆయన? 10 ఎకరం తీసుకుని 70 సెంట్లు, ఆయన తీసుకుని 5 సెంట్లు మాకు ఇస్తాడు. ఒక రోజు హాస్పిటల్ పోతే 15 సేలు బిల్లులు వస్తున్నాయి. ఏం చూపించుకుంటాం మేము? అక్కడ కుత్తి కుత్తి అమ్ముకుని 2 ఎకరాలు ఇచ్చామనుకో, 50 సెంట్లు ఇస్తాం. ఎన్ని రోజులు వస్తుంది మాకు? మా భూమి ఉంటే మేము వండించుకుంటాం, మా పిల్లలు మేము అందరం బాగుంటాం. మీరేం చెప్పారమ్మా ప్రపంచ బ్యాంక్? ఇష్టం లేదు ఆయన కూడా, బ్యాంకు వాళ్ళు కూడా ఇస్తానికి మాకు ఇష్టం లేదని చెప్పారు. ఎందుకు ఇష్టం లేదు దానికి? అడిగారు మాకు 10 సెంట్లు ఇస్తున్నారండి, 70 సెంట్లు తీసుకుని మాకు ఇష్టం లేదు. మేము సస్యావలంగా పంట పండించుకొని మా తర వెళ్ళింది, మా మనవాళ్ళు మా మనవరాళ్ళు అందరు తినాలగా కౌళ్ళే 1 లక్ష రూపాయలు వస్తాయి. కూలి వాళ్ళు 300 మంది బతుకుతున్నారు, వాళ్ళంతా యాడీ పోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మేమంటే అమ్ముకొని ఇటు ఒకటి పోతాం, వాళ్ళు ఏం చేయాలి? అడిగారా ప్రభుత్వం మిమ్మల్ని బెదిరిస్తుందా అని అడిగారా? బెదిరిస్తుందిగా, బెదిరిస్తుంది. శనకేశ్వరరావు గారు వస్తున్నాడు రోజు మీటింగ్లు అంటున్నాడు. మాకు భయమేగా, మాకు షుగర్ బీపీలు ఉండాలి, ఎప్పుడు టాపా కడతామో తెలియదు, మాకు భయం పడుతుంది. అందుకని మా జోలి రావద్దు. మా భూమి మీరు ఇవన్నీ చెప్పారా? తెలిసి చెప్పాము మాకు. అందుకని ఇష్టం ల్యాండ్ పూలింగ్ ఇస్తే అసలు దేనికి మాకు ఇష్టం లేదు. మేము భూమి ఇస్తే మాత్రం మా పేణాల చేలులో బావాల్సింది, ఇంకంతే. దీని మీద ఎంత ఆదాయం వస్తుందని చెప్పారు? వాళ్ళకి ఆదాయం ఏమన్నా చెప్పారా? 1 లక్ష రూపాయలు ఇంకా ఆదాయం ఉంది. 1 లక్ష రూపాయలు వస్తాయి, మేమంతా ఏడ బతకాలి. మీకు 2 లక్షలు ఉంటే మీకు సరిపోతాయి. మాకు మామూలు ఏమి మిమ్మల్ని అడిగి మేము కొనలేదుగా భూములు. ఆ రోజు మేము చేలలో బడి చేసుకుని అవన్నీ బోగు చేసుకుని మా పిల్లలు కానీ మేము ఇంత కష్టపడితే ఈ ఆలోచన పడితే మాకెంత బాధ. ఇవన్నీ చెప్పారమ్మా వాళ్ళకి? అడిగారా మిమ్మల్ని? బోధించలేదయ్యా. ఈ ప్రపంచ బ్యాంకు వాళ్ళకి చెప్పారా మీరంతా? కొన్ని అడిగి చెప్పారు. పెద్ద ఏడు పెత్తమైన పిల్లలు ఏడు బతకాలి, మేము ఏడు బతకాలి. ఇవన్నీ అడిగి తెలుసుకున్నారా? ఇప్పుడు మేము ముందు వచ్చారు కదా, వాళ్ళు చెప్పారు అన్ని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏమడిగారండి? మీరు ఏం చెప్పారు అండి? మాకు రాజధానికి వ్యతిరేకం కాదండి మేము. కాకపోతే ఏంటంటే 3,034,000 ఎకరాలు తీసుకుంటాం, మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత పొలం తీసుకొని కొంత గవర్నమెంట్ కింద తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుందంటే మాకు అధికారికంగా పేపర్లోనూ మాకు చెప్తుంది 50 లక్షలకి ఇస్తున్నాము, వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తామని అంటున్నారు. కానీ లోగుట్టుగా 4 కోట్లు కమ్ముకుంటున్నారండి. 4 కోట్లు అంటే రైతు మేము నష్టపోతున్నాం. కానీ కొంతమంది రైతులు ఇప్పుడు మాకు 3 పంటలు బండి పొలం, కాకపోతే ఇక్కడ రైతుగా ఇష్టపడిగా ఇచ్చింది కాదు, కానీ కొన్ని కారణాల వలన నెలకు ఒక రోజు మీటింగ్ పెట్టి ఏంది ఒత్తిడి చేసి రైతుల మీద. మీకు యాలివేషన్ 12 లక్షలే ఉంది, మీకు ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే మీకే లాభం, మేము 20 సెంట్లు ఇస్తాం. మిమ్మల్ని ఏమి అడిగారు, మీరేం చెప్పారు? అవునండి, మీకు ఇప్పుడు గవర్నమెంట్ మీకు అభివృద్ధి చేస్తుంది, మీరు ఇస్తారా అని అన్నారు. ఈలేమండి మేము, మా పరిస్థితి మేము ఈలేము. మేము దీని మీద మా పిల్లలు మేము బతుకుతున్నాం. మాకు రోజు మల్లెపూలు వస్తాయి, రోజు నిత్యకాలం డబ్బులు తిరుగుతాయి. మాకు కూలి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంది, 300 వస్తున్నాయి 10:30 కల్లా. అందుకని మేము వీలేమనంటే అదే వాళ్ళు నోట్ చేసుకుంటామని అన్నారండి. ఇది అడిగింది ఏంది? మీరు న్యాయం చేయమని అడిగారా? వాళ్ళు ఏమన్నారు? న్యాయం చేయమని అడుగుతాం, మేము అదే రిపోర్ట్ మేము రాసుకుంటామని అన్నారు. ఏంది, రైతులు నన్ను సంప్రదించారు, తదిమ రైతులను కూడా సంప్రదించారు.